తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే ఎవరు గెలుస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాలి. ఈ దఫాలో తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఏబీపీ సీఓటర్తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మీ ముందుకు వచ్చింది. ఈ వీడియోలో ఛత్తీస్గఢ్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారో చూద్దాం. ఛత్తీస్గఢ్లో ఈసారి ఎలక్షన్స్ ఆసక్తిని రేపుతున్నాయి. హంగు వస్తుందా లేదా ఓ పార్టీ వైపే ఖచ్చితంగా ఓటర్లు నిలబడుతున్నారా డిసెంబర్ 3 తెలుస్తుంది. కానీ లాస్ట్ టైం ఇచ్చినట్లుగా కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత అధికారం అయితే ఈసారి ఓటర్లు ఇవ్వట్లేదు అని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 90లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 47 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ భారీగా స్థానాలు మెరుగుపరుచుకుని 42 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఇతరులు 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. సో లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ 21 స్థానాల్లో అధికారాన్ని కోల్పోతుంటే బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే 27 స్థానాలు ఎక్కువగా వస్తున్నాయి. సో అధికారం కాంగ్రెస్ దగ్గరే ఉంటుందా లేదా బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందా డిసెంబర్ 3 ఫలితాలతో స్పష్టంగానుంది.